Hello everybody, today topic is 7th class maths loni 3rd chapter simple equations lo exercise 2. First question, solve the following equations without transposing and check your result. Ikkada without transposing antundi. So without transposing ante ikkadunna values akkade unchali. So indulo first problem, x plus 5 is equal to 9. So x plus 5 is equal to, ikkada is equal to left side lo x plus 5 undi, right side lo 9 undi, ee rendu equal ga unnai. So manaki ikkada x value anedi manaki kavali ippudu. So without transposing ante ikkada x value teliyali ante ikkada x plus value kalisi 9, mari x value teliyalante ee plus 5 ni manamu teeseyali. Mari plus 5 ni teeseyali ante em chestamu, plus ikkada plus 5 undi kabatti మైనస్ ఫైవ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మరి ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే తీసుకోవద్దు ఇక్కడ, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మాత్రమే తీసుకుంటే ఈక్వేషన్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండదు. రైట్ సైడ్ కూడా ఫైవ్ అనేది తీసేయాలి, అప్పుడే అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంటే ఇక్కడ మైనస్ ఫైవ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు రైట్ సైడ్లో కూడా మైనస్ ఫైవ్ అనేది తీసుకోవాలి. సో అది ఎలా అంటే, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఈ ప్లస్ ఫైవ్ని తీసేయడానికి మనం మైనస్ ఫైవ్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో నైన్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మైనస్ ఫైవ్ తీసుకున్నాం కాబట్టి రైట్ సైడ్లో కూడా మైనస్ ఫైవ్. సో ఇప్పుడు ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ రైట్ సైడ్లో నైన్ మైనస్ ఫైవ్ ఎంత అంటే ఫోర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మిగిలేదు ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ ఫోర్ మిగులుతుంది. అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత, ఫోర్. దట్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వై మైనస్ ట్వెల్వ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్. ఇక్కడ వై వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి వితౌట్ ట్రాన్స్పోజింగ్. సో ఇక్కడ వై వాల్యూ తెలియాలంటే మైనస్ ట్వెల్వ్ అనేది తీసేయాలి. మరి మైనస్ ట్వెల్వ్ ఎలా తీసేస్తాము, ప్లస్ ట్వెల్వ్ యాడ్ చేస్తే ప్లస్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ జీరో అవుతుంది. సో కాబట్టి వై మైనస్ ట్వెల్వ్, నెక్స్ట్ మనం ఇక్కడ ప్లస్ ట్వెల్వ్ అనేది యాడ్ చేస్తాం. ఎందుకు అంటే ఈ మైనస్ ట్వెల్వ్ని తీసేయడానికి ప్లస్ ట్వెల్వ్. ఇక్కడ రైట్ సైడ్లో మైనస్ ఫైవ్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ట్వెల్వ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్వెల్వ్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా ట్వెల్వ్ తీసుకోవాలి, అప్పుడే అది ఈక్వేషన్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఇప్పుడు మైనస్ ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ఈ రెండు వెళ్ళిపోయి ఇక్కడ జీరో, అంటే ఇక్కడ ఓన్లీ వై మాత్రమే మిగులుతుంది. ఇక్కడ మైనస్ ఫైవ్ ఇక్కడ ప్లస్ ట్వెల్వ్, సో దిస్ ఇస్ ద బిగ్ వాల్యూ. కాబట్టి ట్వెల్వ్ నుంచి ఫైవ్ తీసేస్తే సెవెన్ మిగులుతుంది. ఇక్కడ ఈ ట్వెల్వ్కి పాజిటివ్ కాబట్టి మనకి వాల్యూ కూడా పాజిటివ్ ఉంటుంది, అంటే వై ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, సెవెన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్, త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు నైన్టీన్. ఇక్కడ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్, సో ఫస్ట్ మనం ఫోర్ అనేది తీసేద్దాం. ఫోర్ అనేది తీసేయాలి అంటే ఇక్కడ మైనస్ ఫోర్, ఇక్కడ కూడా మైనస్ ఫోర్. త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు నైన్టీన్ మైనస్ ఫోర్. ఇప్పుడు ఈ ఫోర్ ఈ ఫోర్ ఇక్కడ ఫోర్ ది నైన్టీన్ నుంచి ఫోర్ మైనస్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ త్రీ ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ నైన్టీన్ నుంచి ఫోర్ పోయినప్పుడు ఫిఫ్టీన్ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన రిలేషన్ ఏంటి, మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అన్నప్పుడు మరి ఈ త్రీని అనేది ఎలా ఎలిమినేట్ చేస్తామంటే డివైడ్ చేసి. మరి దేంతో డివైడ్ చేయాలి, త్రీతో డివైడ్ చేయాలి. కాబట్టి త్రీ ఎక్స్ బై త్రీ ఇజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ని కూడా త్రీతోనే డివైడ్ చేయాలి. ఫిఫ్టీన్ కూడా ఇక్కడ ఒకదాన్ని మాత్రమే చేయొద్దు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏది చేస్తే రైట్ సైడ్ కూడా మనం అది చేయాలి. కాబట్టి త్రీ ఎక్స్ బై త్రీ ఫిఫ్టీన్ బై త్రీ. ఈ త్రీ ఈ త్రీ క్యాన్సల్, ఓన్లీ ఎక్స్ మిగులుతుంది. ఈ ఫిఫ్టీన్ ఇక్కడ త్రీ వన్ జా త్రీ ఫైవ్ జా, అంటే ఇక్కడ ఫిఫ్టీన్ ప్లేస్లో ఫైవ్ వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఫైవ్. నెక్స్ట్ క్వశ్చన్, త్రీ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ. ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. సో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఇక్కడ ఎయిట్ ఉంది, ఇక్కడ టూ ఉంది. మరి ఈ ఎయిట్ని ఎలా ఎలిమినేట్ చేస్తాము, టూని అంటే ఇక్కడ టూ అనేది ఫస్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఎంత, మైనస్ టూ తీసుకుంటే. ఇక్కడ మైనస్ టూ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా మైనస్ టూ తీసుకోవాలి. కాబట్టి త్రీ ఎక్స్ ప్లస్ ఎయిట్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ మైనస్ టూ. ఇక్కడ ప్లస్ టూ మైనస్ టూ పోయి ఓన్లీ ఫైవ్ ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ ఎయిట్లో వచ్చి టూ పోయి సిక్స్ మిగులుతుంది, అంటే త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్. ఇక్కడ ఈ టూ ఇది ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ ఉంది. సో మరి ఇప్పుడు దీన్ని ఈ త్రీ మనకు ఏదైనా ఒక ఎక్స్ వాల్యూ కావాలి, అది ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిగిలినా రైట్ సైడ్ మిగిలినా నో ప్రాబ్లం. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కావాలి వితౌట్ ట్రాన్స్పోజింగ్. ఇక్కడ మనం కంపేర్ చేస్తే ఇక్కడ త్రీ ఎక్స్ ఉంది, ఇక్కడ ఫైవ్ ఎక్స్ ఉంది.
అంటే ఇక్కడికంటే ఇక్కడ 2x ఎక్స్ట్రా ఉంది. అంటే ఇక్కడ దీంట్లో నుంచి 3x మైనస్ చేయొచ్చు మనం. సో ఇక్కడ 3x మైనస్ చేస్తే ఇక్కడ ఏముండదు, ఇక్కడ 3x మైనస్ చేస్తే 2x మిగులుతుంది. సో దానికోసము 3x ప్లస్ 6 మైనస్ 3x, ఇక్కడ 3x ఇక్కడ మైనస్ 3x, అంటే ఇక్కడ 3x 3x క్యాన్సిల్ అవుతుంది, మనకి ఓన్లీ 6 మిగులుతుంది. ఇక్కడ 5x నుంచి 3x పోయి ఓన్లీ 2x మిగులుతుంది. సో అది ఎలా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ 3x ఈ 3x కట్ అవుతుంది. కట్ అయ్యి మనకి ఏమవుతుంది, ఈ 5x 3x మైనస్ అవుతుంది, ఇక్కడ 2x వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏమొస్తుంది, ఈ 3x 3x అయింది కదా, 6 మిగిలింది. ఇక్కడ 5x నుంచి 3x కూడా వల్ల 2x మిగిలింది. ఇప్పుడు ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2x ఉంది. సో దీన్ని ఇప్పుడు x వాల్యూ రావాలి అంటే ఇక్కడ రెండింటికి ఏంటి రిలేషను, మల్టిప్లికేషన్. కాబట్టి మనం డివిజన్ చేయాలి. దేంతో డివిజన్ చేస్తాము, ఇప్పుడు 2 దేంతో డివైడ్ అవుతుంది, 2 చేతనే డివైడ్ అవుతుంది. కాబట్టి బై 2 బై 2 రెండింటిని చేయాలి, ఒకదాన్ని చేయొద్దు. సో ఇక్కడ మనం దీన్ని కట్ చేద్దాం, 2 1 జా ఇక్కడ 2 3 జా 3 మిగులుతుంది. ఇక్కడ 2 1 జా 2 1 జా ఇక్కడ ఎక్స్ అనేది అలాగే ఉంది. అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. నెక్స్ట్ మనము 3 = x అంటే దీన్ని తిప్పి రాసుకుంటాం, x = 3. దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 5y + 10 = 4y - 10. ఇక్కడ ప్లస్ 10 అనేది మనం తీసేయాలి. ఇక్కడ 5y తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఈ 10 అనేది తీసేయాలి. 10 అని తీసేయాలంటే ఇది ప్లస్ 10 కాబట్టి ఇంకొకటి మైనస్ 10 అని తీసుకుంటాం. అప్పుడు 5y + 10 ఇక్కడ ఎక్స్ట్రా మనం తీసుకున్నాం 5 - 10. ఇక్కడ 4y + 10 ఉంది, ఇక్కడ 4y - 10 ఉంది, -10. ఇక్కడ మనం -10 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా -10. ఇప్పుడు ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది, ఓన్లీ 5y మిగులుతుంది. ఇక్కడ ఈ -10 ఈ -10 రెండు యాడ్ అయ్యి -20 అవుతుంది. ఓకే, సో దానికి మనం ఈ విధంగా రాసుకుంటాం, 5y = 4y - 20. ఇప్పుడు ఇక్కడ 5y ఉంది, ఇక్కడ 4y ఉంది, అంటే ఈ 4y అనేది తీసేయాలి. మనకి ఓన్లీ 1 మిగిలాలి. కాబట్టి ఈ 4y అనేది మనం తీసేయాలి. తీసేయాలి అంటే ఇక్కడ 4y - 4y, ఇక్కడ కూడా 5y - 4y. సో దాన్ని ఈ విధంగా రాసుకుందాం, 5y - 4y. రైట్ సైడ్లో 4y అనేది ఆల్రెడీ ఉంది, మనం ఇంకొక 4y అనేది మైనస్ తీసుకున్నాం, మైనస్లో తీసుకున్నాం. ఈ -20 అనేది ఆల్రెడీ ఉంది. ఇక్కడ 5y నుంచి 4y పోతే ఓన్లీ y మాత్రమే మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4y మిగిలితే ఇక్కడ ఏం మిగలదు, ఓన్లీ -20 ఉంటుంది. అంటే ఇక్కడ y = -20. దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ బై ట్రాన్స్పోజింగ్ ద టర్మ్ అండ్ చెక్ యువర్ రిజల్ట్. ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయమంటుండు. సో అక్కడ ఏంటి, కాన్స్టాంట్స్ ఏవైతున్నాయో వేరియబుల్స్ నుంచి ట్రాన్స్పోజ్ చేయమంటుండు. సో దానికి ఎలా అంటే, ఫస్ట్ ప్రాబ్లం 2 + y = 7. 2 + y = 7. ఇక్కడ వైని మాత్రమే ఉంచుకొని 2 అనేది ఇక్కడ తీసుకెళ్ళాలి, ఎందుకంటే 2 అనేది కాన్స్టెంట్, 7 అనేది కాన్స్టెంట్. 2 కాన్స్టెంట్స్ అనేది ఈక్వల్కి ఇతర పక్కకు తీసుకొచ్చుకోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ y ఉంటుంది, మైనస్ ఇక్కడ ఆల్రెడీ 7 ఉంటుంది, 7 - 2, ఎందుకంటే 2 అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి మైనస్ అవుతుంది. సో 7లోంచి 2 తీసేస్తే 5. దట్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2a - 3 = 5. ఇక్కడ a ఉంది, సో ఫస్ట్ ఈ 2a అలాగే ఉంచుకొని ఈ -3 ఇక్కడ తీసుకురావాలి. అంటే ఇక్కడ అది +3 అవుతుంది. 2a - 3 = 5 ఇచ్చాడు, 2a అలాగే పెట్టుకొని 5 + 3, ఎందుకంటే 3 అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి +3 అయింది. సో 2a = 8. ఇప్పుడు ఏని ఇక్కడే పెట్టుకొని 2 అనేది ఉత్తలు తీసుకురావాలి. తీసుకొస్తే ఏమవుతుందంటే డివిజన్ అవుతుంది, ఎందుకంటే వీటి మధ్య ఉన్న రిలేషన్ మల్టిప్లికేషన్. కాబట్టి a = 8/2. సో ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం, 2 1 జా ఇక్కడ 2 4 జా. సో a = 4, కాబట్టి ఆన్సర్ ఇస్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 10 - q = 6. ఈ క్వశ్చన్ని రెండు విధాలుగా చేయొచ్చు, రెండు ఆన్సర్లు వస్తాయి. సో మనకి ఈ క్వశ్చన్ మనకి టెక్స్ట్ బుక్లో ఏంటి అంటే ఫాస్ట్ ఆన్సర్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ 10 అనేది బిగ్, 6 అనేది స్మాల్. ఈ 6ని లెఫ్ట్ సైడ్కు తీసుకురావాలి. సో అంటే 10 - 6 = q. క్యూ అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ -q, ఇక్కడ +q అవుతుంది, అంటే పాజిటివ్ అవుతుంది. సో 10 - 6 చేస్తే మనకి
ఫోర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ, అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్. దీన్ని యాక్చువల్గా అయితే టెన్ అనేది ఇక్కడ తీసుకెళ్ళాలి, అంటే మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ మైనస్ టెన్ అవుతుంది. ఓకే, సిక్స్ మైనస్ టెన్ అంటే అక్కడ మనకి ఏం వాల్యూ వస్తుందంటే మైనస్ ఫోర్ వస్తుంది. మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 14 ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ అనేది మనకు కావాల్సిన వాల్యూ, కాబట్టి ఎక్స్ అనేది ఇక్కడ రైట్ సైడ్లో ఉంది. కాబట్టి ఎక్స్ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, ఈ 14 అనేది రైట్ సైడ్ తీసుకెళ్దాం. సో ఎక్స్ మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి ప్లస్ ఎక్స్ అవుతుంది, ఈ 14 ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ 14. ఈ 27లోంచి 14 మైనస్ చేస్తే మనకి 13 మిగులుతుంది, దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్, 5 × x + 4 ఈజ్ ఈక్వల్ టు 35. ఇక్కడ బ్రాకెట్లో ఉంది అంటే ఏంటంటే మల్టిప్లికేషన్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే బోర్డ్మస్ రూల్ అనేది ఒకటి ఉంటుంది, నేను దానికి సంబంధించి కూడా వీడియో చేస్తాను, మీరు ఒకసారి బోర్డ్మస్ ఐడియా లేకపోతే దాన్ని చూడండి. ఇక్కడ బోర్డ్మస్ రూల్ ఏంటి అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ చేయాలి. బ్రాకెట్స్ దీన్ని పారెంథసిస్ అంటాం, అది చెప్పే పని అదే అనమాట. బ్రాకెట్లో ఒక వాల్యూ ఉందంటే ఫస్ట్ ఆ వాల్యూని, అందులో రిలేషన్ ఉంటే దాని రిలేషన్ని, అంటే సమ్ ఆపరేషన్ ఉంటే అది చేసి బ్రాకెట్ నుంచి బయటకు తీసుకురావాలి. ఇక్కడ బ్రాకెట్ నుంచి ఎక్స్ ప్లస్ ఫోర్ అనేది చేయలేం, ఎక్స్ని 4ని యాడ్ చేయలేం, కాబట్టి డైరెక్ట్ మల్టిప్లికేషన్. 5 × x 5x 5 × 4 20, అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి, రెండింటికి మధ్య ఎంట్రీస్ ఉంది ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్లస్ రాసుకోవాలి, 5x + 20. ఇక్కడ 5x ఎలా వచ్చింది, 5 × x 5x. ఇక్కడ ప్లస్ ఎలా వచ్చింది, ఈ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్, ఎందుకంటే ఈ రెండింటిని మనం యాడ్ చేయలేదు కాబట్టి ఆ రిలేషన్ అనేది అలాగే ఉంటుంది. ఇక్కడ 20 ఎలా వచ్చింది, 5 × 4 20 = 35. ఇప్పుడు ఈ 5x ని ఇలాగే ఉంచుకొని 20ని ఇక్కడ తీసుకెళ్తే మైనస్ 20 అవుతుంది, అంటే 5x = 35 - 20. ఇప్పుడు ఈ 35లోంచి 20ని మైనస్ చేస్తే మనకు 15 మిగులుతుంది, అంటే 5x = 15. మరి మనకి ఎక్స్ వాల్యూ వచ్చిందా, రాలేదు. మరి ఇంకా ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఈ 5ని కూడా ఇక్కడ తీసుకెళ్ళాలి. మరి దీనికి ఉన్న రిలేషన్ ఏంటంటే మల్టిప్లికేషన్, ఇక్కడికి వచ్చేటప్పటికి డివిజన్ అవుతుంది, అంటే x = 15/5. ఇప్పుడు ఈ 5ని, ఈ 15ని 5 చేత మనము డివిజన్ చేస్తే 5 × 5 = 3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగిలింది, ఓన్లీ 3. ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ క్వశ్చన్, -3x = 15. ఇక్కడ -3x = 15 అన్నాడు. సో ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి, అంటే ఇక్కడ 3ని ఇక్కడ తీసుకురావాలి. సో 3ని ఇక్కడ తీసుకురావాలంటే x = 15/3. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ -3నే రాసుకున్నాం మనం, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి అది ప్లస్ అవ్వాలి కదా. ఎందుకు ఇక్కడ ప్లస్ అవ్వలేదు అంటే ఇక్కడ వాల్యూ అనేది నెగిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ అనేది ఇక్కడ చేంజ్ అవ్వదు. ఏం చేంజ్ అవుతుందంటే రిలేషన్ చేంజ్ అవుతుంది. దేనికి దేనికి ఉన్న రిలేషను, ఇక్కడ 2 ఉన్నది, ఒకటి కాన్స్టెంట్ ఒకటి వేరియబుల్, 3 అనేది కాన్స్టెంట్ ఎక్స్ అనేది వేరియబుల్, వీటి మధ్యనున్న రిలేషన్ మాత్రమే చేంజ్ అవుతుంది. వీటి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి, మల్టిప్లికేషన్, అందుకే ఇక్కడ డివిజన్ అయింది. కానీ ఇక్కడ ఈ కాన్స్టెంట్ అనేది నెగిటివ్ నుంచి పాజిటివ్కి చేంజ్ అవ్వదు కాబట్టి ఇక్కడ -3. సో ఇప్పుడు దీన్ని మనము డివైడ్ చేద్దాము, 3 × 1 = 3, ఇక్కడ 3 × 5 = 5. సో ఇక్కడ మనకి ఇది నెగిటివ్ ఇది పాజిటివ్, మనకు డివిజన్ చేసినప్పుడు మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే అందులో ఒక నెగిటివ్ ఉందంటే ఆన్సర్ కూడా నెగిటివే ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ x = -5. నెక్స్ట్ క్వశ్చన్, 5x - 3 = 3x - 5. సో ఇక్కడ 3x ఉంది, సారీ ఇక్కడ 5x ఉంది, ఇక్కడ 3x ఉంది, కాబట్టి 3x అనేది ఇక్కడ తీసుకొద్దాం. ఇక్కడ -3, ఇక్కడ 5 - 5, ఈ -3ని ఇక్కడ తీసుకెళ్తే +3 అవుతుంది, ఈ 3x ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది. సో కాబట్టి 5x - 3x = -5 + 3. సో ఈ 3x అనేది ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మైనస్ అయింది, ఈ 3 అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ అయింది. సో ఈ 5x నుంచి 3x మైనస్ చేస్తే మనకి 2x మిగులుతుంది, ఇక్కడ 5 ఇక్కడ 3. సో ఇది నెగిటివ్ ఇది పాజిటివ్, ఇది బిగ్, అంటే 5 బిగ్ కాబట్టి ఈ 5 నుంచి 3 పోతే 2, మనకి ఇది దీనికి ఉన్న నెగిటివ్ వాల్యూ బిగ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది,
మైనస్ టూ. సో ఇప్పుడు ఈ ఎక్స్ని ఇలాగ పెట్టుకొని టూ అనేది ఇక్కడ తీసుకొస్తే అది డివిజన్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ బై టూ. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాము. ఇక్కడ టూ అంజా, ఇక్కడ టూ అంజా, వన్నే మిగులుతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్. మరి నెగిటివ్గా పాజిటివ్ అంటే ఇక్కడ ఒకదానికి నెగిటివ్ ఉంది, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ వన్. సో మీకు బోర్డు మాస్ ఐడియా ఉంది కదా, ఫస్ట్ బ్రాకెట్లో ఉంది అని చేయాలి. బ్రాకెట్లో ఎక్స్ త్రీ, ఒక కాన్స్టెంట్ ఒక వేరియబుల్ ఉంది, కాబట్టి మనం వాటిని చేయలేము. అట్లాంటప్పుడు డైరెక్ట్ మల్టిప్లికేషన్, త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్, ఇక్కడ త్రీ ఇంటూ త్రీ నైన్. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, కాబట్టి మైనసే వస్తుంది, మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ టూ ఎక్స్. ఈ రెండు కలిసి ఒకటి, టూ ఎక్స్ అనేది జస్ట్ ఒక వాల్యూ, కాబట్టి టూ ఎక్స్ ఇంటూ ఫైవ్ టెన్ ఎక్స్ అవుతుంది. ఫైవ్ ఇంటూ టూ టెన్ ఎక్స్, టెన్ ఎక్స్. ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్. సో ఇవన్నీ నెగిటివ్ ఒకటి, సారీ పాజిటివ్ ఒకటి పాజిటివ్. ఇప్పుడు ఇక్కడ త్రీ ఎక్స్ ఉంది, ఇక్కడ టెన్ ఎక్స్ ఉంది, టెన్ ఎక్స్ నుంచి త్రీ ఎక్స్ మైనస్ చేయొచ్చు. కాబట్టి ఈ త్రీ ఎక్స్ అనేది ఇక్కడ తీసుకెళ్దాం, ఈ ఫైవ్ అనేది ఇక్కడ తీసుకెళ్దాం. సో ఇక్కడ మైనస్ నైన్ మైనస్ ఫైవ్ ఇక్కడ, ఎందుకంటే ప్లస్ అనేది ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి మైనస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ టెన్ ఎక్స్ ఉంది, ఇక్కడ త్రీ ఎక్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి మైనస్ అయింది. ఈ మైనస్ నైన్ మైనస్ ఫైవ్ రెండు నెగిటివ్ కాబట్టి ఇంకా నెగిటివ్ వాల్యూ అనేది పెరుగుతుంది, అంటే నైన్ ఫైవ్ నెగిటివ్ పెరుగుతుంది, ఫోర్టీన్ అవుతుంది, మైనస్ ఫోర్టీన్. అదేవిధంగా టెన్ ఎక్స్లోంచి త్రీ ఎక్స్ తీసేస్తే సెవెన్ ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ ఫోర్ మైనస్ ఫోర్టీన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్. సో ఎక్స్ని అలాగే ఉంచి సెవెన్ అనేది ఇక్కడ తీసుకెళ్దాం, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా రాసుకుందాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్టీన్ బై సెవెన్. సో ఇప్పుడు దీన్ని కట్ చేస్తే ఇక్కడ సెవెన్ వన్ జా టూ వన్ జా సెవెన్ టూ జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఈజ్ ద ఆన్సర్. అయితే దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చే ఉంటుంది. సో దాన్ని ఎలా చేయొచ్చు అంటే, దీన్ని మనం ఫస్ట్ ఫస్ట్ తిప్పి రాసుకోవచ్చు. ఎలా అంటే, ఈ ఫైవ్ ఇంటూ టూ ఎక్స్, ఈ టెన్ ఎక్స్ ఇక్కడ రాసుకున్నాం కదా, ఫస్ట్ దాన్ని లెఫ్ట్ సైడ్లో రాసుకోవచ్చు. టెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అంటే ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్. నెక్స్ట్ ఇక్కడ త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్, త్రీ ఇంటూ త్రీ మైనస్ నైన్. దీని అంటే దీన్ని ఇక్కడ తిప్పి రాసుకున్నాం అంతే. ఎందుకు రాసుకున్నాము అంటే, మనం కనుక్కోవాల్సిన వాల్యూ లెఫ్ట్ సైడ్లో ఉండాలి కాబట్టి. సో కాబట్టి ఇక్కడ త్రీ ఎక్స్ అనేది ఇక్కడ లెఫ్ట్కి వస్తుంది, టెన్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్, ఈ ఫైవ్ అనేది ఇక్కడ వెళ్తుంది, మైనస్ నైన్ అండ్ మైనస్ ఫైవ్. ఇక్కడ టెన్లోంచి త్రీ తీసేస్తే సెవెన్ ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ నైన్ ఫైవ్ ఫోర్టీన్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఎలాగ పెట్టుకొని సెవెన్ అనేది ఇక్కడ తీసుకెళ్దాం, అప్పుడు ఈ విధంగా రాసుకుంటాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ బై సెవెన్. సో ఆన్సర్ ఈజ్ మైనస్ టూ. ఎలా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కావాల్సిన మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో కింద నా ఛానల్ నేమ్ డిస్ప్లే అవుతుంది, ఇక్కడ నివాస్ ఇన్ఫో అనేది నా ఛానల్ యొక్క నేమ్, దానిపైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల డైరెక్ట్ నా ఛానల్లోకి వెళ్ళిపోతారు. అందులో హోమ్ పక్కన వీడియోస్, దాని పక్కన ప్లేలిస్ట్ అని ఉంటుంది, దానిపైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే కొన్ని ప్లేలిస్ట్ మీకు డిస్ప్లే అవుతాయి. ఈ ప్లేలిస్ట్ ఏంటంటే పర్టికులర్ ఒక సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే దాంట్లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిక్స్త్ క్లాస్ లేదా సెవెంత్ క్లాస్ స్టూడెంట్ అయితే మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేయండి, మీకు సిక్స్త్ క్లాస్ లేదా సెవెంత్ క్లాస్ మీకు కావాల్సిన సబ్జెక్ట్ కనిపించేంత వరకు. ఇక్కడ యారో మార్క్ వస్తే ఒకసారి యారో మార్క్ పైన క్లిక్ చేయండి, ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి వ్యూ మోర్ వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. సో ఇప్పుడు టోటల్ ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఇందులో మీకు కావాల్సిన టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ అయితే ఇక్కడ సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా దీన్ని ఓపెన్ చేసినట్టయితే మీకు సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఒకే చోట ఉంటాయి. ఇక్కడ చాప్టర్ నేమ్, ఎక్సర్సైజ్ నేమ్ ఈ థంబ్నైల్ పైన రాసి ఉంటుంది, మీకు ఏ చాప్టర్లో ఏ ఎక్సర్సైజ్ కావాలి దాన్ని సెలెక్షన్ చేసుకోండి.